Hi friends, welcome to our channel. Heroes and explain Jason movie Chandramukhi 2. Movie starting scene lo Radhika vala intiki vala guru garu vastaru. Radhika vala family lo unna vallu vala intlo jarige chala anarthala gurinchi aa guru gariki cheptu untaru. Recent gaane vala cotton mill anedi kalipoyi untundi. Ante kaakuna Radhika rendo kooturu Divyati kuda కార్ యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు పోయి నడవలేని స్థితిలో ఉంటుంది. దీనికి ముందు రాధిక పెద్ద కూతురు వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్లిపోయి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్ లో తను వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయి ఉంటారు. ఇవన్నీ విన్న తర్వాత గురువు గారు మీ కులదైవాన్ని పూజించడం మీరు మానేశారు, దాని వల్ల ఇదంతా జరుగుతుంది, ఈ విజయదశమికి మీరు అక్కడికి వెళ్లి పూజ చేయండి అని చెప్తారు. దాని తర్వాత రాధిక వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ ఉండడానికి ఆన్లైన్ లో ఒక మహల్ని బుక్ చేసుకుంటారు. అది ఇంకేదో కాదు మన చంద్రముఖి 1 లో ఉన్న మహల్. ఈ పూజకి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలి అని చెప్పేసరికి రాధిక పెద్ద కూతురు పిల్లల గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళని పిలిపించాలి అనుకుంటారు. పిల్లలకి గార్డియన్ గా ఉన్న మదర్ ని కూడా వాళ్ళతో పాటు వస్తాడు. అందరూ కలిసి మహల్ దగ్గరికి వెళ్తారు. ఆ మహల్ ఓనర్ బసవయ్య. మహల్ లో అన్ని గదులు అందరికి చూపించి దక్షిణం వైపు మాత్రం ఎవరు వెళ్లొద్దు అని చెప్తాడు. ఈ సీన్ తర్వాత మదన్ కూడా పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తాడు. కానీ ఆ పిల్లల్ని ఎవరు దగ్గరికి రానివ్వరు. మదన్ మాత్రం వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే రాధిక ఇంకా వాళ్ళ తమ్ముడితో కలిసి గుడిని చూడడానికి వెళ్తారు. అక్కడ గుడి మొత్తం పాడుబడిపోయి ఉండడాన్ని చూసి అందువల్లే మనకి ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఈ గుడిలో ఎవరు పూజ చేయడం లేదు చాలా కాలం నుంచి అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి అక్కడ ఒక అగోరా కనిపిస్తాడు. అతను వీళ్ళని చూసి మీరెందుకు వచ్చారు, మీతో పాటు వాడు రాలేదా, వాడు వస్తేనే మీ పనులు జరుగుతాయి అని చెప్తాడు. అప్పుడు అక్కడున్న పూజారిని వెళ్లి కలుస్తారు. పూజారితో మేము ఇక్కడ విజయదశమి రోజు పూజ చేయాలనుకుంటున్నాము అని చెప్తారు. అది సాధ్యపడదు, ఈ గుడి చాలా సంవత్సరాల నుంచి చిద్రం అయిపోయి ఉంది, ఒకవేళ మీరు ఈ గుడిలో పూజ చేయాలి అనుకుంటే అది చంద్రముఖికి నచ్చదు, దాని వల్ల మీకు చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్తారు. అయితే వాళ్ళు వీరయ్యని కలిసిన విషయం చెప్తారు. ఆ వీరయ్య 200 సంవత్సరాల నుంచి ఆయన అలాగే ఉన్నాడు, అతన్ని కలవడమే మీరు అదృష్టంగా భావించి ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చెప్తాడు. ఈ గుడిలో మేము ఎలాగైనా దీపం వెలిగించాలి, మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అని రాధిక వాళ్ళు చెప్తారు. పూజ చేయడం కాదు, ముందు అసలు ఈ గుడిని శుభ్రం చేసి చూపించండి అని అక్కడి నుంచి పూజారి వెళ్లిపోతాడు. మార్నింగ్ లేవగానే అందరికీ ఒక అమ్మాయి పాట పాడుతూ ఉన్నట్టు వినిపిస్తుంది. అందరూ భయపడుతూ కంగారు పడి బయటకు వచ్చి చూస్తారు. అప్పుడు ఒక అమ్మాయి మహల్ ముందు ముగ్గేస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి లక్ష్మి, మన సినిమా హీరోయిన్, అక్కడ ఉండే పాల తనకి కూతురు. వాళ్ళ ఇల్లు ఆ మహల్ ముందే ఉంటుంది. ఎప్పటి నుంచో లక్ష్మికి ఆ మహల్ లోపలికి వెళ్లి అక్కడ ఏమేం వస్తువులు ఉన్నాయో ఆ రూమ్ లో అన్ని చూడాలని ఆశగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లక్ష్మి మదన్ ని కలిసి నన్ను ప్యాలెస్ లోపలికి తీసుకెళ్తారా, నేను అక్కడ అన్ని రూమ్లు చూడాలనుకుంటున్నాను అని అడుగుతుంది. అప్పుడు మదన్ అందరూ పడుకున్న తర్వాత రండి, నేను అన్ని చూపిస్తాను, ముందే అయితే వాళ్ళు ఒప్పుకోరు అని చెప్తాడు. అలాగే నైట్ లక్ష్మి మదన్ దగ్గరికి వస్తుంది, అన్ని రూములు తిరిగి చూపిస్తాడు. చంద్రముఖి రూమ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏదో చూసి లక్ష్మి భయపడుతుంది. అప్పుడు వెంటనే ఇద్దరు తిరిగి వెళ్లిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ గుడిని క్లీన్ చేయడానికి గోపాల్ వస్తాడు. 15 సంవత్సరాల క్రితం ఈ మహల్ ని మొత్తం అతనే పెయింట్ చేసి ఉంటాడు. గోపాల్ కూడా దక్షిణం వైపు మాత్రం మీరెవరూ వెళ్ళకండి, ఈ గుడిని నేను తొందరగానే క్లీన్ చేస్తాను, అది మీ మంచి కోసమే చెప్తున్నాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు నైట్ దివ్య దక్షిణం రూమ్ వైపుకి వెళ్తుంది. అక్కడున్న ముగ్గును తొక్కేస్తుంది. ఆ ముగ్గులో తనకు ఒక మువ్వ కనిపిస్తుంది. ఆ మువ్వకి ఉన్న కుంకుమ పసుపు తుడిచేస్తుంది. ఈలోపు ఎవరో గట్టిగా అరిచేసరికి అది అక్కడ పడేసి వెళ్లిపోతుంది. అప్పుడు చంద్రముఖి ఆత్మ ఆ మువ్వలో నుంచి ఫోటో లోపలికి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే పిల్లల విషయంలో మళ్ళీ గొడవ అవుతుంది. అప్పుడు మదన్ పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళని బాధ పెట్టి మీరు ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత రాధిక ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మారిపోయి పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో గుడి క్లీన్ చేయడానికి వచ్చిన మనుషుల్లో ఇద్దరు చనిపోతారు. ఒకళ్ళని పాము కరిచేస్తుంది, ఇంకొకళ్ళు కరెంట్ షాక్ కొట్టడంతో చనిపోతారు. గుడిని క్లీన్ చేయడానికి రావడం వల్ల ఇలా జరిగింది అని అందరూ భయపడుతూ ఉంటారు. అప్పుడు పూజారి రాధిక వాళ్ళతో గుడిని క్లీన్ చేయడానికి చూస్తేనే ఇలా జరిగింది, అందుకే మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చెప్తారు. అప్పుడు ఇంట్లో పూజ చేపిద్దామని ఒక పూజారిని ఇంటికి తీసుకొని వస్తారు. ఆ పూజారి పూజ చేసిన తర్వాత దక్షిణం వైపున చంద్రముఖి రూమ్ లోకి వెళ్ళి అక్కడున్న చంద్రముఖి ఫోటో చూసి ఇష్టపడి ఆ ఫోటోను టచ్ చేయాలి అనుకుంటాడు. అప్పుడు చంద్రముఖి డోర్ లేసి మరి చితక కొట్టేస్తుంది. ఈ సీన్ తర్వాత ఆ పూజారి కూడా భయపడి పారిపోతాడు. ఆ తర్వాత మదన్ గుడి దగ్గరికి వెళ్లి అంతా అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు చంద్రముఖి రూమ్ నుంచి ఎవరో డాన్స్ చేస్తున్న సౌండ్ వస్తుంది. అది విని అందరూ భయపడతారు.
కానీ తర్వాత దివ్య వెళ్లి చూసేసరికి అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని చూసే మీరందరూ భయపడ్డారు, అయినా నువ్వు పైన ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు మదన్ వచ్చి తనకి ప్యాలెస్ లో ఉన్న అన్ని రూములు చూడాలని ఉంది అని చెప్పింది, అందుకే నేను చూడమని చెప్పాను అని కవర్ చేస్తాడు. నెక్స్ట్ డే మదన్ గుడిని నేను క్లీన్ చేస్తాను అని చెప్పి అక్కడికి వెళ్లి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొడతాడు. అది బై మిస్టేక్ గా కర్పూరం వెళ్లి పక్కనున్న చెట్ల మీద పడి ఆ చెట్లన్నీ కాలిపోతాయి. అప్పుడు గుడి లోపలికి వెలుతురు వస్తుంది. ఆ గుడి లోపలికి లైటింగ్ రావడం వల్ల చంద్రముఖి ఇక్కడ ఇంట్లో నానా బీభత్సం చేస్తుంది. పైన వస్తువులన్నీ పగలగొట్టి గట్టి గట్టిగా అరుస్తూ వద్దు వద్దు అని అరుస్తూ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత మదన్ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ అఘోర కనిపిస్తాడు. నీదే వీటయ్యేది ఒకటే జాతకం, ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు అని అంటాడు. మదని ఇంటికి వచ్చి చంద్రముఖి ఈ ఇంట్లో ఎవరిలోనో ఆవహించింది, అది కనిపెట్టే వరకు మనం ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళలేము అని చెప్తాడు. అప్పుడే పూజారి అక్కడికి వచ్చి చంద్రముఖి రూమ్ దగ్గరికి వస్తాడు. చంద్రముఖిని బంధించిన ముగ్గు దగ్గరికి వెళ్లిన తర్వాత అక్కడ అడుగులు చూసి ఇక్కడికి ఎవరో వచ్చారు, వాళ్ళనే చంద్రముఖి ఆవహించింది, అందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆ ముగ్గులో నించోండి అంటారు. అప్పుడు దివ్య చైర్తో సహా పైకి లేచి అది నేనే అని గట్టి గట్టిగా అరుస్తుంది. అప్పుడు అందరికి చంద్రముఖి దివ్యనే ఆవహించింది అని అర్థమవుతుంది. వీటాయి మీద పగ తీర్చుకోవడానికే నేను వచ్చాను అని గట్టి గట్టిగా భయంకరంగా చెప్తుంది. దివ్య చంద్రముఖి గజ్జని మెడలో కట్టుకోవడం వల్లే చంద్రముఖి దివ్యని ఆవహించింది అని పూజారి చెప్తాడు. నెక్స్ట్ డే అందరూ గుడికి బయలుదేరుతారు. దివ్య నా కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, కార్ నేను డ్రైవ్ చేస్తాను అని వాళ్ళ అమ్మని పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తుంది. కానీ గుడి వైపు కాకుండా ఇంకో లోయ వైపు కార్ ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ఇంట్లో ఉన్న మదన్ చంద్రముఖి కాకుండా వీరయ్య రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు వీరయ్య ఆత్మ మదన్ లోపలికి వెళ్తుంది. రాధిక తమ్ముడు వాళ్ళు గుడి దగ్గరికి వెళ్లి గుడిలో దీపం వెలిగిస్తారు. అప్పుడు కార్ లోయలో పడిపోకుండా ఆగిపోతుంది. చంద్రముఖి కూడా దివ్యని వదిలేస్తుంది. తర్వాత రుద్రయ్య సిద్ధాంతిని కలిసి, ఆ పూజలు చంద్రముఖి మీద పనిచేయవు, వచ్చిన ఆత్మ కూడా వీటయ్యది, అతని మీద పగ తీర్చుకునే వరకు చంద్రముఖి వెళ్ళదు అని చెప్పి 200 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని పూజారికి చెప్తాడు. వీటయ్య చెంగొట్టయ్య అనే ఇద్దరు స్నేహితుల్లో వీటయ్య రాజుగా ఉండేవాడు, వీటయ్య సేనాధిపతి చెంగొట్టయ్య. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు తంజావూరు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ చంద్రముఖి నాట్యం చేయడం వీటయ్య చూస్తాడు. చంద్రముఖి వెనకాలే పరిగెడతాడు, కానీ చంద్రముఖి మాయమవుతుంది. అక్కడున్న ఒక అతను, చంద్రముఖి మీరు అనుకున్నట్టు మామూలు అమ్మాయి కాదు, తను నాట్యం చేయడానికే వచ్చిన నాట్య దేవత అని చెప్తాడు. ఆ యుద్ధం గెలిచి ఇంటికి వెళ్ళిన తర్వాత వీటయ్య చంద్రముఖి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చెంగొట్టయ్య వచ్చి విషయం కనుక్కుంటాడు. వీటయ్య చెంగొట్టయ్యకి చంద్రముఖిని పెళ్లి చేసుకోవాలి అని తీసుకురమ్మని చెప్తాడు. చెంగొట్టయ్య వెళ్లేసరికి చంద్రముఖి కొలనులో స్నానం చేసి అప్పుడే బయటికి వస్తుంది. ఆమె అందాన్ని చూసి చెంగొట్టయ్య కూడా అక్కడే ఆగిపోతాడు. చంద్రముఖి మీదకి ఒక పులి దాడి చేయడానికి వస్తుంది. అది చూసిన భయంతో చంద్రముఖి వెళ్లి చెంగొట్టయ్యని కౌగిలించుకుంటుంది. అప్పుడు చెంగొట్టయ్య పులిని చంపేసి చంద్రముఖిని వీటయ్య దగ్గరికి తీసుకొని వెళ్తాడు. వీటయ్య సంతోషంతో నీకేం వరం కావాలో కోరుకోని అడిగితే నాకు చంద్రముఖి కావాలి అని చెంగొట్టయ్య వీటయ్యని అడుగుతాడు. వీటయ్య కోపం వచ్చి చంద్రముఖిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. మీరు కేవలం చూసినందుకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను తనని కౌగిలించుకున్నాను, సో నేను ఇంకా గాఢంగా ప్రేమిస్తున్నాను, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అంటాడు. అప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగి చెంగట్టయ్య వీటయ్య తల నరికేస్తాడు. దాని తర్వాత నుంచి చెంగట్టయ్య రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడు. అప్పుడు చంద్రముఖి, గుణశేఖరుడని నా తోటి డాన్సర్ ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు అని చెప్తుంది. చెంగొట్టయ్య కోపంతో గుణశేఖరుడు ఇంకా బతికున్నాడు అంటే అది వాడి అదృష్టం అని చెప్పి అక్కడి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో చెంగట్టయ్య చంద్రముఖిని గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ గుడిలో ఉన్న అమ్మవారే భక్తితో కొలుస్తూ ఉంటాడు. అక్కడ పూజ చేసేటప్పుడు చంద్రముఖిని చూడడానికి అక్కడికి గుణశేఖరుడు కూడా వస్తాడు. ఆ రోజు తర్వాత చంద్రముఖి గదిలోకి గుణశేఖరుడు ఎవరికి తెలియకుండా వస్తాడు. చంద్రముఖికి చెలికత్తగా ఉన్న దాసి వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తానని చెప్తుంది. అది తెలుసుకున్న చెంగొట్టయ్య ఆ దాసి తల నరికి చంద్రముఖికి గిఫ్ట్ గా పంపిస్తాడు. గుణశేఖరును కూడా పట్టుకొని బాగా కొడతారు. మీరిద్దరూ కలిసి డాన్స్ చేస్తే అది నేను చూడాలి అని అడుగుతారు. ఆ టైంలో కూడా చంద్రముఖి గుణశేఖరుడితో చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేని చెంగొట్టయ్య గుణశేఖరుని చంపి చంద్రముఖి మీద ఆయిల్ పోసి నిప్పెట్టేస్తాడు. అలా చంద్రముఖిని చంపేస్తాడు. వీటయ్యని చంపే వరకు చంద్రముఖి ఆత్మ దివ్యను వదిలి వెళ్లదు అని చెప్తాడు.
ఇది విన్న సిద్ధాంతి ఇంటికి వెళ్లి దివ్య ఎలా చంద్రముఖి వల్ల ఇబ్బంది పడుతుందో అలాగే మదన్ కూడా వేటయ్య వల్ల బాధింపబడుతున్నాడు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి దివ్య వాళ్ళ మామయ్యని చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మదన్ వేటయ్యలో వచ్చి దివ్య వాళ్ళ మామయ్యని కాపాడేస్తాడు. ఈ సీన్ తర్వాత దివ్యకి తనలోకి చంద్రముఖి వచ్చి వెళ్తుందని తన వల్ల మదన్ కి ప్రాణహాని ఉంది అని తెలుసుకొని తనని తాను చంపుకోవాలని అనుకుంటుంది. అప్పుడు మదన్ వచ్చి దివ్యని కాపాడుతాడు. మదన్ మళ్ళీ రుద్రయ్య దగ్గరికి వెళ్లి సిద్ధాంతి చెప్పినంత నిజమేనా అని కనుక్కుంటాడు. రుద్రయ్య అవును అని చెప్పి చంద్రముఖి వీటయ్యని చంపాలి అని అనుకుంటుంది. అంతేకాకుండా రేపే మనము నిజమైన చంద్రముఖిని చూస్తాము అని చెప్తాడు. నెక్స్ట్ డే చంద్రముఖి వచ్చి అక్కడ కోపంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మదన్ వీటయ్య రూపంలో వచ్చి చంద్రముఖి ఎదురుగా నించుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అదే టైంలో పూజారి వాళ్ళు గుడిలో పూజ చేస్తూ ఉంటారు. పూజారి వాళ్ళు వేసిన ముగ్గులో మదన్ వచ్చి పడతాడు. అప్పుడు మదన్ లోపల ఉన్న వీటయ్య ఆత్మ వెళ్లిపోతుంది. మదన్ ని చూసి వీటయ్య అనుకుని చంద్రముఖి మదన్ ని చంపడానికి ట్రై చేస్తుంది. మదన్ వెంటనే కర్టన్ వెనకాల వెళ్లి దాక్కుంటాడు. కర్టన్ వెనకాల ఉన్న మనిషి రూపం చూసి చంద్రముఖి వీటయ్య అనుకుని కత్తితో తల నరికేస్తుంది. తర్వాత పూజారి వచ్చి చంద్రముఖి నువ్వు అనుకున్నట్టుగానే నీ పగ చల్లారింది కదా, ఇంకా దివ్యను వదిలేసి వెళ్లిపో అని చెప్పి అక్కడ ఉన్న శవాన్ని కాల్ చేస్తాడు. నిజంగా చనిపోయింది వీటయ్య అనుకొని చంద్రముఖి హ్యాపీగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సీన్ లో మదన్ కనిపించి రుద్రయ్య ఎందుకు చనిపోయాడు అని అడిగితే రుద్రయ్య ఆత్మకి విముక్తి చంద్రముఖి వల్లనే కలుగుతుంది, అతన్ని తను తప్ప ఇంకెవరు చంపలేరు అందుకే ఇలా చేశాడు అని చెప్తాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడంతో లక్ష్మిని తీసుకొని మదన్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ మూవీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ subscribe to my channel.